అందరికీ నమస్కారం. నేను మీ కుమారరాజ్ భరద్వాజ శర్మ. జ్యోతిష్ శాస్త్రం జ్యోతిష పాఠాల భాగంగా మనము చంద్రమహర్షి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. చంద్రమహర్షి విషయంలో మనకి వృషభ లగ్న జాతకులకు అంటే 12 లగ్న జాతకులకి ఈ యొక్క చంద్రుడు ఏ స్థానంలో కూర్చుని ఎటువంటి ఫలితాలు కలిగిస్తారనే విషయాన్ని మనం పూర్తిగా మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఈ రోజు మనం మాట్లాడుకునే క్లాస్ ఏంటంటే ఈ యొక్క చంద్రమహాదశ విషయంలో అంతర్దశ ఫలితాలు మనం ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా చూపిస్తూ ఉంటాయి విషయాన్ని మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాము. అయితే చంద్రమహాదశ విషయంలో కొంచెం చంద్రుడు ఈ యొక్క 10 నెలల కాలం ఉండడమే జరుగుతూ ఉంటుంది. చంద్రమహాదశలో చంద్ర అంతర్దశ 10 నెలల కాలం ఉంటూ ఉంటుంది. చంద్రమహాదశలో చంద్ర అంతర్దశ చంద్రుడు శుభుడైనట్టయితే జాతకుడికి ఆయుష్ను పెంచుతూ ఉంటుంది, వృద్ధి చెందుతూ ఉంటుంది, సంపదలు కూడబెడుతూ ఉంటారు, వస్తు వాహన సౌఖ్యం అనుభవిస్తూ ఉంటారు, పుత్ర సంతానం వల్ల గౌరవ మర్యాదలు ఇప్పించుకుంటూ ఉంటారు, స్త్రీ సంతానం ద్వారా అదృష్టం కలిగి ఉంటూ ఉంటుంది. మాతృ సౌఖ్యం పొందడమే కాకోకుండా ఆమె ద్వారా స్థిరాస్తులు మొత్తం కూడా కలుగుతూ ఉంటాయి, స్థిరాస్తుల మొత్తాన్ని కూడా సమకూర్చుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకూలమైన భార్య దైవ చింతన అనేటువంటి విషయాలలో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క దైవ చింతన కలిగి మానసికంగా ప్రశాంతి చేకూరుతూ ఉంటుంది. అదే చంద్రమహాదశలో చంద్ర అంతర్దశ చంద్రుడు బలహీనపడినట్టయితే జాతకుడికి వృత్తి ఉద్యోగాల్లో కఠిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి, తల్లికి కీడు జరుగుతుంది, బంధువులు నష్టం వాటిల్తూ ఉంటుంది, శత్రువుడు మూలకంగా జైలు జీవితాన్ని గడుపుతూ ఉంటారు, ఆదాయం మించిన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు కలిగి రుణాలు అధికంగా చేయడం జరుగుతూ ఉంటుంది. వృత్తి వ్యాపారంలో ఊహించిన విధంగా నష్టాలు చవిచూస్తూ ఉంటారు. ఇది చంద్రమహాదశలో చంద్ర అంతర్దశ విషయంలో. అదేవిధంగా చంద్రమహాదశ పూజ అంతర్దశ విషయాన్ని మనకు వచ్చినట్లయితే దశాకాలంలో ఈ యొక్క చంద్రమహాదశలో పూజ అంతర్దశ 7 నెలల కాలంగా చెప్పబడుతూ ఉంటుంది. ఈ యొక్క చంద్రదశ కాలంలో 7 నెలలు చంద్రమహాదశలో కుజ అంతర్దశ కుజుడు శుభుడైనట్లయితే జాతకుడికి ప్రభుత్వ పథకాల వల్ల ధనలాభం కలుగుతూ ఉంటుంది. దాంపత్య సుఖాన్ని సంపూర్ణంగా అనుభవిస్తూ ఉంటారు. వ్యవసాయ సంబంధ వృత్తి వ్యాపారాల్లో అధికంగా లాభాలు గడిస్తూ ఉంటారు. నూతన ప్రాజెక్టులు కూడా దక్కించుకుంటూ ఉంటారు. భూ సంపద స్థిరాస్తుల మొత్తాలు కూడా సమకూర్చుకుంటూ ఉంటారు. చంద్రమహాదశలో కుజ అంతర్దశ అశుభుడైనట్టయితే జాతకుడి ఉద్యోగాలలో తీవ్రమైన ఒత్తిడి కలిగి ఉంటారు, రుణాలు పెరుగుతూ ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు వేధిస్తూ ఉంటాయి, శత్రువుల వలన అనేక రకాలైన కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు, ఉద్రేక స్వభావులై ఉన్మాద స్థితిలో వ్యవహరిస్తూ కోర్టు సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధన నష్టం కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా చంద్రమహాదశలో రాహు అంతర్దశ విషయానికి వచ్చినట్లయితే చంద్రమహాదశలో రాహు అంతర్దశ 18 నెలల కాలంగా చెప్పబడుతూ ఉంటుంది. ఈ దశాకాలంలో 18 మాసాల్లో చంద్రమహాదశలో రావు అంతర్దశ రావు అవసరమైనట్టయితే జాతకుడు ధనవ్యయం ధన సంపద మొత్తం కూడా సమకూరుతూ ఉంటుంది. భూ సంపద స్థిరాస్తుల మొత్తం కూడా కూడబెట్టుకుంటూ ఉంటారు. ప్రభుత్వ పథకాల ద్వారా ధనలాభం అనేది ఉంటుంది. పుత్ర సంతానం వల్ల ప్రయోజనం కలుగుతూ ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు మరింతగా ఇమిడి ఉంటాయి. అదేవిధంగా శాస్త్ర పరిశోధనలకు ఆసక్తి కలిగి ఉంటారు. బంధుమిత్రులతో ఉల్లాసం గడుపుతూ ఉంటారు. చంద్రమహాదశుడు రావు అంతర్దశ రావు అవసరమైనట్టయితే అశుభంగా ఉన్నట్టయితే ఈ రావు అంతర్దశ వలన స్త్రీల మూలకంగా వివాదాలు చెలరే, కోర్టు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు, బంధుమిత్రులతో విరోధం ఏర్పడుతూ ఉంటుంది, వివాహేతర సంబంధాలు కలిగి ఉంటారు, గుప్త రోగాలు బాధిస్తూ ఉంటాయి, కొన్ని దీర్ఘకాలక వ్యాధులు జబ్బులు మొత్తం కూడా వెంటాడుతూ ఉంటాయి, శత్రువుల మూలకంగా ధన నష్టంతో పాటుగా సంఘంలో పరువు పర్యాదులు కలిగి నష్టపోతూ ఉంటారు, సంతాన కలిష్టం కలుగుతూ ఉంటుంది, ప్రభుత్వ శిక్షణకు గురవడం జరుగుతూ ఉంటుంది. ఇది మన యొక్క చంద్రమహాదశలో చంద్ర అంతర్దశ కుజ అంతర్దశ రా అంతర్దశ. మరో అంతర్దశ పునఃక్రాసం మీకు వివరంగా తెలియజేస్తాను. మీ భరద్వాజ్.